ఎప్పుడూ లైవ్లో ఉంటున్నాడంటే ఆయన ఈ సమాజానికి ఎంత చేశాడో ఒకసారి ఆలోచించుకోవాలి. 34వ రంగా గారి 34వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి రాజకీయాలు ఒకసారి చూసుకుంటే రాజకీయాలతో బడుగు బలహీన వర్గాల కోసం అది వ్యూహాత్మకంగా ఇందాక రామగారు కూడా చెప్పినట్టు ఆ రెండు అగ్రవర్ణాలు ముద్రేసి ఆయన కాపులకే పరిమితం చేయాలని చూశారు. కానీ ఆయన ఎక్కువగా కూడా విజయవాడ ఎలక్షన్స్లో కానీ ఎక్కడైనా కానీ బడుగు బలహీన వర్గాల నుంచో పెట్టి రిక్షా పుల్లర్స్ని ఎలక్షన్లో తీసుకొచ్చి గెలిపించిన చరిత్ర రంగాగారిది. సమాజంలో అధికారానికి దూరంగా ఉంటున్న 88% సప్రెస్డ్ గ్రూప్స్కి ఈరోజు చాలామంది సామాజికంగా మాట్లాడుతున్నారు తప్పితే ఆ రోజు 34 సంవత్సరాల క్రితమే మాట్లాడిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. అటువంటి వ్యక్తి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పెట్టుకొని అధికారంలో చాలా కాలం ఉన్నది. ఆయన చనిపోయిన తర్వాత చనిపోవడానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ అధికారం కోల్పోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇందాక చెప్పినట్టుగా ఒక అగ్రవర్ణాల చేతిలోనే బందీ అయిపోయింది. నేడు చూసుకుంటే ఆ కులం లేకపోతే ఈ కులం రెండు అగ్రవర్ణాలు తప్పితే రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న కాపులు నేటికి పరిపాలనకు దూరంగా ఉంటూ సమాజంలో ఫలాలు అందలేదనేది ప్రజల యొక్క భావన. మీరు తీసుకున్న టాపిక్ ఒక వంగవీటి రంగగారు చనిపోతే ఆ జరిగిన విధ్వంసకాండ బీబీసీ న్యూస్లో చెప్పారంటే ఆయన ప్రాధాన్యత ఎంతో ఒకసారి అందరూ పరిశీలించాల్సిన అంశం. కాకపోతే ఇందాక దాసరామ గారు చెప్తూ 2-3 విషయాలు ఆయన చెప్పిన దాంట్లో చాలా అట్టడుగు వర్గాల పేదలకి వాళ్ళు ఎక్కువగా చైతన్యవంతులు అయ్యారు, కాపులు ఇంకా రాలేదు అని అన్నారు. కాపులు కూడా బడుగు బలహీన వర్గాలను కలుపుకుంటూ గ్రామ స్థాయిలో సంఘటితం అవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 2-3 విషయాల్లో చిరంజీవి గారికి ధైర్యం లేక పార్టీని మెర్జ్ చేశారన్నారు. ఆ విషయంలో అది తప్పండి, చిరంజీవి గారు ధైర్యం లేక కాదు, ఈ రాజకీయ రొచ్చులో ఇమడ లేక ఆయన పార్టీని మెర్జ్ చేసి ఇప్పుడు సినిమాల అగ్రగామిగా అనేక మందికి ఆదర్శంగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ధైర్యం లేక అనేది అనకూడదు, రాముగారికి చెప్పేంత మాత్రం కాదు, కానీ ఆ విషయంలో మాత్రం అదొకసారి సరి చేసుకోవాలి. రెండో విషయంలో పవన్ కళ్యాణ్ గారు, ఆయన చిరంజీవి గారికి ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ధైర్యంలో 4వ వంతు లేదు చిరంజీవి గారు. ఆయన ఆయన అంశంలో ధైర్యం లేక పార్టీని మెర్జ్ చేశారన్నారు. రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు ఒంటరి పోరాటం అన్నాడు. ఒంటరి పోరాటం ఏమి కాదండి, అన్ని కాపు సంఘాలు ఇందాక ఆయన చెప్పినట్టుగా కాపు సంక్షేమ సేన జోయ్ గారు కావచ్చు, కాపునాడు ఈరోజు వైజాగ్లో చేస్తున్న సంఘాలు కావచ్చు, దాదాపు 90%, ఒక 10% అటు ఇటు ఉన్న తప్పితే 90% అన్ని కాపు సంఘాలు 2019లో కూడా ఇదే చెప్పారు. కాదండి అప్పుడు ఒక్క నిమిషం సార్ సమాజంలో ఈ రెండు వర్గాలే వల్లే వాళ్ళు అన్నట్టు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు ముందుకు రాకుండా తెరచాటున రాజకీయం చేస్తా, మిగతా ఈ కులాల్లో కాపుల కులాల్లో వీళ్ళు ఆవేశం ఎక్కువ అని చెప్పి చిత్రీకరించి వాళ్ళని బూచిలుగా చూపించి అధికారానికి దూరంగా చేస్తుంది ఈ రెండు వర్గాలే, ఈ కమ్మ రెడ్డి వర్గాలే. అంటే వీళ్ళు 3% ఉండి అధికారంలో రావాలి, 14 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, వీళ్ళు 8% ఉండి ఇప్పుడు అంతా వాళ్ళ పదవులే అనుభవించాలనుకోవటం చాలా తప్పండి. సప్రెస్డ్ గ్రూప్ సమాజంలో అధికారానికి దూరంగా ఉన్న వర్గాలు అధికారంలో రావటం తప్పులేదే. కులముద్ర వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు, యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి మీరు రాండి, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అన్నారు. అది మంచి పరిణామమే, దాంట్లో ముద్రేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎవరి కోసం పోరాడుతున్నారు? మత్స్యకారుల కోసం పోరాడుతున్నారు, విశాఖ స్టీల్ సమస్యల కోసం పోరాడుతున్నారు, సమాజంలో రోడ్లు లేకపోతే రోడ్లు వేపించమని పోరాడుతున్నారు. ఎక్కడ జరిగినా సొంత డబ్బులతో కౌలు రైతులకి చేస్తున్నాడంటే బడుగు బలహీన వర్గాల్లో ఎంత కీర్తించబడుతున్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి. దాంతోపాటు కాపుల్లో అన్ని సంఘాలు కూడా ఈ నేడు గతంలో ఎంత తప్పు చేస్తాం, ఎక్కువ శాతం ఎందుకు వైసీపీకి వేసి ఒక్కసారి అంటే అధికారంలో చూసాం, పవన్ కళ్యాణ్కి వేయకపోయలేమని ఆయన ఆత్మపరిశీలన చేసుకున్నారు. నేటి కాపు సంఘాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఎక్కువగా బీసీలని కలుపుకొని బడుగు బలహీన వర్గాలని ఎస్సీని ఎస్టీని కలుపుకొని రాజ్యాధికారంలో రావాలి, ఎట్టి పరిస్థితుల్లో అన్నదమ్ములగా అందరిని కులాలు ఐక్యత తీసుకురావాలనే ప్రయత్నంలో గ్రామస్థాయిలో జరుగుతున్నది. ఇదివరకు అంత కంటే ఇప్పుడు చాలా ప్రజల్లో రవి గారు చాలా అవేర్నెస్ పెరిగింది. ఎందుకంటే
ప్రయత్నం అనేది చిరంజీవి గారి రూపంలో జరిగింది ఇది అది సఫలీకృతం అవడానికి పవన్ కళ్యాణ్ రూపంలో ఇది ఏదో మాకు ఒక ప్రాధాన్యత వస్తుంది మాకు రాజ్యాధికారం ఆయన ఆయన చూస్తే ఆయన నాయకత్వాన్ని ఏమి ఆశించకుండా ఇన్ని సంవత్సరాల పార్టీ నడిపి ఒక సినిమా అయితే లగ్జరీ జీవితాన్ని కూడా వదిలేసి పేదల కోసం కష్టపడుతున్నారనే భావన నేను ప్రజల్లో కలుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దసరామ్ గారు ఇంతకొక మాట అన్నారు పవన్ కళ్యాణ్ని కాపుల కంటే మిగిలిన సామాజిక వర్గాలు అంటే బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నమ్ముతున్నాయని కాకపోతే కాపుల కంటే కాదు కాపుల కంటే అని అన్నారు కానీ బడుగు బలహీన వర్గాలను కలుపుకోకపోతే రాజ్యాధికారంలో కష్టం అంటే గతంలో జరిగిన పరిణామాలన్నీ ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు సార్ రోజు రోజుకి రాజకీయ పరిణామాలు మారుతా ఉన్నాయి ఏమి ఎదుర్కొన్నాం ఏమి కోల్పోతున్నాం ఒక్కొక్క గ్రామాల్లో ఎంత అగ్రవర్ణాలు పెత్తనం చెలాయిస్తున్నారు ఎమ్మెల్యేల యొక్క దాష్టికం అనే అన్యాయంగా ప్రశ్నించే వాళ్ళని జైల్లో వేయటం ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు ఏదో ఒక వెహికల్ ఆయన వారాహి అని చెప్పి బయలుదేరితే రాజకీయాల్లో ఆ వెహికల్ రంగ గురించి అంత రకరకాలుగా మాట్లాడారంటే మేము రోడ్ల మీద తిరగనీయమంటారంటే ఎంత నాగరికం భారతదేశంలో స్వేచ్ఛ లేదా మిగతా ప్రచారం చేసుకునే హక్కు లేదా ఒక ఎమ్మెల్యే కూడా లేని ఆ వ్యక్తి కోసం ఇంత భయపడుతున్నారంటే ఏంది ఆయన గురించి భయపడుతున్నారు ఇప్పుడు అధికార పక్షం ఎవరి గురించి పోరాడారు చంద్రబాబు నాయుడు గురించి భయపడుతులా ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి పోరాడుతున్నారు వీళ్ళంతా జనం అనిపి సప్రెస్ గ్రూప్స్ పవన్ కళ్యాణ్ గారి వైపు వస్తే ఆయన సీఎం అవుతాడనే భయం తప్పితే ఇంకా అగ్రవర్ణాలకు వేరే భయం లేదు రాజకీయ వ్యూహాలతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంత లార్జెస్ట్ కమ్యూనిటీ ఉండి ఇప్పుడు సపోజ్ అండి హైదరాబాద్లో ఇప్పుడు రంగా గారు గుర్తుంచుకోవాలి కొన్ని వేల విగ్రహాలు ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు విడిపోయింది తప్పితే ప్రతి గ్రామంలో విగ్రహం స్వచ్ఛందంగా ఇందాక చెప్పినట్టుగా అందరూ కూడా స్వచ్ఛందంగా తమ జేబులో డబ్బులు వేసుకొని ఇప్పుడు సార్ గారి గురించి ఇప్పుడు తెలిసింది బుజ్జి గారు వందలాది విగ్రహాలు ఆయన డొనేట్ చేస్తా ఉన్నాడు ఎందుకు ఆయన చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకు చేస్తున్నాడంటే ఈయన ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు ఎంతో చేశాడు ఇతను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకొని రాజకీయ హక్కుల కోసం పోరాడాలి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలనే ఒకే ఒక కోరిక ఇప్పుడు ప్రగతి నగర్లో ఉంది హైదరాబాద్లో ఫస్ట్ విగ్రహం హైదరాబాద్లో పెట్టడం అంటే తెలంగాణ రాష్ట్రంలో నడి ఒడ్డున కొకటిపల్లి కొత్తవేటి దూడలో హైదరాబాద్లో ప్రగతి నగర్లో విగ్రహం అది కూడా బుజ్జి గారు ఇచ్చారని చెప్పి తెలిసింది విగ్రహం పెట్టి దాంట్లో ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీని అందరిని పిలిచేసి మేయర్లు కూడా పిలిచి చాలా సామాజిక కార్యక్రమాలు ఎందుకంటే ఉపకార వేతనాలు ఇస్తున్నారు పేదలకి రెండు దుప్పట్లు పంచుతున్నారు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఇలాంటి సామాజిక స్పృహ అనేది యూత్లో ఉందండి ముఖ్యంగా ఇదివరకంత ఆవేశం లేదు ఆవేశం కాకుండా ఆలోచనతో కాపులు కూడా ఒక మెట్టు తగ్గాలి తగ్గాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీసీలని ఎస్సీలని ఎస్టీలని కలుపుకుంటే తప్పితే రాజ్యాధికారం రావటం అనేది జరగని పని అది అదృష్టం కొద్ది ఇన్నాళ్ళు లేదు రంగం తర్వాత అటువంటి నాయకుడు లేడే అన్నారు ఒక ప్రయత్నం అనేది చిరంజీవి గారి రూపంలో జరిగింది అది అదృష్టంగా భావించాలి ఒక సంఘటన చేయగలిగారు ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతో ఓర్పుతో 10-12 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతాం సొంత డబ్బుతో ఖర్చు పెడతాం అంటే ఏ రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే లేకుండా వెళ్ళగాలి సార్ రాజకీయాల్లో లైవ్లో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇటువంటి వ్యక్తి స్వార్థలేని వ్యక్తి ఈయన వస్తే ముఖ్యమంత్రి అయితే మాకు మా కోరికలు చిరకాల కోరికలు తీర్తాయనే భావన ప్రజల్లో ఉన్నదండి రైట్ కాపునాడు మీటింగ్ గురించి కూడా మిమ్మల్ని నెక్స్ట్ అడుగుతాను అవును రమాదేవ్ గారు విఎంఆర్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్